చాలామంది మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు ఆరెంజ్ సినిమా అప్పుడు ఇలా అయింది లేదా యునో బికమ్ వెరీ వీక్ యాజ్ పర్సన్ ఆర్ ఫైనాన్షియలీ ఆర్ ఎమోషనలీ బట్ ఆ టైంలో మీరు బౌన్స్ బ్యాక్ ఎలా అయ్యారు సార్ అంటే హౌ డిడ్ యూ బౌన్స్ బ్యాక్ నా క్వశ్చన్ ఇది రెండు మూడు పోడ్కాస్ట్లు కావాలి ఒకటి సరిపోదు అది అంటే అది బోర్ కొట్టకుండా చెప్పాలంటే సింపుల్గా ఒక 3 మినిట్స్ టైం చెప్పచ్చు సార్ 3-4 మినిట్స్ అయితే దానికి కూడా ఇంకో ఎక్స్టెండెడ్ క్వశ్చన్ మీ బ్యాంక్ అకౌంట్లో మీరు చూసుకున్న లీస్ట్ బ్యాలెన్స్ ఎంత దాని నుంచి మీరు గ్రో అవ్వడానికి ఎలా వర్క్ చేశారు అది ఏ టైంలో జరిగింది బ్యాంక్ అకౌంట్లో లీస్ట్ అంటే వస్తుంది అని నమ్ముకున్నప్పుడు తక్కువ అనుకున్నాను ఏమో వస్తుందో లేదో తెలియనప్పుడు అనేది 25,000 మ్యాక్సిమం అది లీస్ట్ చూసాను ఇప్పుడైనా ఇప్పుడైనా నా అకౌంట్లో గబుక్కుని అన్నీ ఒక మంత్కి అన్నీ క్లియర్ అయిపోతే ఒకసారి 1,000 కూడా ఉండదు 2,000 కూడా ఉండదు కానీ మళ్ళీ వెంటనే వస్తాయని నాకు తెలుసు ఇమీడియట్ తెచ్చుకోగలం సో అలా కాకుండా సాలిడ్గా ఇంతే ఈ మంత్కి అనేది మ్యాక్సిమం 50,000-60,000 దాకా ఇప్పుడు సార్ ఆరెంజ్ అప్పుడే ఆరెంజ్ అప్పుడే అంటే రెండు ప్రశ్నలకి ఒకటే అప్పుడే ఎకనామికల్గా ఆరెంటే దెబ్బతిన్నాను అనేది డెఫినెట్గా ఆర్థికంగా వచ్చి చాలా ఎఫెక్ట్ అయ్యాను అండ్ దానికి నేను ఎవరిని కూడా ఇప్పుడు ఒకప్పుడైతే ఒక వ్యక్తి మీద నేను కారణం చెప్పేవాడిని ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ లైఫ్లో మళ్ళీ కంబ్యాక్ ఆఫ్కోర్స్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ అంటే చాలా కాలం తర్వాత మళ్ళీ రికవర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మేబీ అదే డెస్టినేషన్ అలా ఉంటుందేమో బయటకు వచ్చాను కానీ దట్ ఈస్ మై మిస్టేక్ నేనే సరైనటువంటి ఎఫిషియెంట్గా పనిచేయలేదు అనిపించింది నమ్మాల్సిన అంటే నమ్మటం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్ ఒక వ్యక్తిని నమ్మాల్సిన అవసరం ఉండలేదు అయితే ఒక వ్యవస్థను నమ్మాల్సిన అవసరం లేదు లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నమ్మాల్సిన అవసరం లేదు కానీ నేనేంటంటే ఒక ఎక్కడో తెలియని ఒక లేజినెస్ లేకపోతే తెలియని ఒక నిర్లక్ష్యం మన వాళ్ళే కదా బాగానే చేస్తారులే వీళ్ళు నమ్మకం అనే నమ్మకంతో నేను చేసిన తప్పు వల్ల ఈవెన్చువల్గా నేనే భయంకరంగా నష్టపోయాను 15 crores సమ్ అంత హ్యూజ్ అమౌంట్ పోవటం అనేది నాకు బిగ్ షాక్ తెలియలేదు నాకు నేను తిరిగి సేల్ చేయడానికి ఏదైనా ఉంటే ప్రాపర్టీ అమ్మి చేద్దామంటే కూడా నాకు అంతలేదు నాకు మ్యాక్సిమం 2-3 crores అప్పుడు ఉండేది సో దట్ వాజ్ అ బిగ్ మైనస్ అంటే బాగా షాకింగ్ మెయిన్గా నాకు అన్నయ్యను పవన్ కళ్యాణ్ మా తమ్ముడు దేవికం లైక్ పిల్లర్స్ నా జీవితానికి ఒక ఆ టైంలో నాకున్న అప్పులని తీర్చింది వాళ్ళిద్దరే అంటే నేను కొన్ని తీర్చుకున్నాను నాకున్న ఫండ్స్ని బట్టి సో వాళ్ళు తీర్చడం వలన ఆల్మోస్ట్ సూయిసైడల్ అంటే సూయిసైడ్ కాదు లైఫ్ సూయిసైడల్ అయిపోయింది ఇంత దారుణం ఉంటుందని సో చాలా ఎఫెక్ట్ అవ్వాల్సిన వాడిని అవన్నీ వదిలేసి అన్నింటినీ బయటపడ్డాం ఆ తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక పైసా తీసుకోవటం కానీ ఒక సహాయం కానీ తీసుకోవడం చేయాల్సిన వాళ్ళు చేశారు ఫస్ట్ రియాక్ట్ అయింది కళ్యాణ్ బాబు విత్ ఇన్ 2 డేస్లో అన్నయ్య గారు రియాక్ట్ అయ్యారు ఇద్దరు ఒకరు తెలియకుండా ఒకరు రియాక్ట్ అయ్యి నాకు నాకు చాలా హెల్ప్ చేశారు చాలా బాధపడ్డా ఎందుకంటే నేను మాకు బ్రదర్స్ అయినా సరే మేము చాలా అకౌంట్స్ చాలా క్లియర్గా ఉంటాం 10 రూపాయలని కాదు పుచ్చుకొని 1 లక్ష రూపాయలైనా క్లారిటీతో ఉంటాం ఇచ్చుకునేది ఇచ్చుకుంటారు ఫ్రీ అది ఆ ప్రేమతో ఇచ్చుకుంటాం వేరు కానీ నేను అలా ఉండే నేను వాళ్ళ దగ్గర టోటల్గా తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి రావటం ఇట్స్ ఎ బిగ్ షాక్ సో బట్ లక్కీగా ఏంటంటే వాళ్ళు ముందు నన్ను ఈ అప్పులు ఊబిలోంచి బయటకు వేశారు సో ఊబిలోకి వెళ్ళిపోతున్నాం అని బయట లాగారు అంతవరకు చేశారు నా ప్రాణం నిలబడింది అంటే నేను తిరిగి మళ్ళీ ఏదో పని చేయడానికి సరిపోయే పరిస్థితి ఇచ్చారు